గ్రూప్ వన్ మెయిన్స్ లో అడుగడుగున అవకతవకలు. ఏపీపీఎస్సీ కార్యదర్శి సభ్యులు సూత్రధారులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపణ సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రికి లేఖ. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదని ఏపీపీఎస్సీలో ఈయనకు సంబంధించినటువంటి చంద్రబాబు గారికి సంబంధించి ఆ పార్టీ హయాంలో చిట్ట చివరిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రాజకీయ ప్రయోజనాలతో కూడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేశారు. అతను ఇప్పటి దాకా నాశనం చేశాడు. మూడేళ్ల నుంచి ఏది జరగనివ్వకుండా చూసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న కోర్టులో వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏది మూల్యాంకనం కంప్యూటరైజ్డ్ చేయాలా లేకపోతే చేత్తో దిద్దాలా, చేత్తో దిద్దాలని చెప్పి వేసినటువంటిది పిటిషన్స్, దాని టైంలో జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు దాన్ని వేరే కోణంలోకి మళ్ళీ తీసుకొచ్చి రాజకీయం, ఈ రాష్ట్రంలో మేము పవర్లోకి రాకపోతే నాశనం అయిపోయే వాళ్ళు, మేము పవర్లోకి వస్తేనే మేము చెంచాటు చేస్తే చెంబుడు చెప్పుకోవాలనేటువంటి మెంటాలిటీతో కూడినటువంటిది, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వైనం అయితే పోవట్లేదు. ఇది కరెక్టో కాదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ అక్కడ అలాంటి విమర్శలు ఏమీ ఉండవు కాబట్టి, ఎదుటి వాళ్ళ మీద విమర్శలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఏం మాట్లాడే ప్రయోజనం ఏం లేదు.